హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ విజయం ఛానల్. ఈరోజు వీడియోలో మనం పోలీసు నియామక పరీక్షలలో పచ్చబొట్టు ఉన్నట్లయితే లేదా టాటూస్ కానీ ఉన్నట్లయితే ఏవైనా ఇబ్బందులు తలెత్తుతాయా, అలాగే ఎఫ్బిఓ రిజల్ట్ గురించి ఒక లేటెస్ట్ న్యూస్ కూడా తెలుసుకుందాం. సో మొట్టమొదటగా పచ్చబొట్టు ఉన్నట్లయితే పోలీసు నియామక పరీక్షలలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అట్లాగా అని కావాలని మనం శరీరం మొత్తం మీద పచ్చబొట్లు వేసుకొని టాటూస్ వేసుకొని పోయినట్లయితే కూడా చాలా బాగుండదు అది. ఎందుకంటే మనం ఒకసారి పోలీసు నియామక పరీక్షకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసినట్లయితే అక్కడ ఎక్కడ కూడా ఈ పచ్చబొట్టు ప్రస్తావన కానీ టాటూస్ కానీ ఉండవు. ఓకే, అట్లాగే చాలామంది అడిగినారు, చాలామందికి డౌట్ ఉందంట, అయితే పచ్చబొట్టు కానీ టాటూస్ కానీ ఉంటే మరి మనకేమైనా ఇబ్బందులు తలెత్తుతాయా అని ఒకరిద్దరు అడిగినప్పుడు, నేను నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానిస్టేబుల్ ఉన్నారు, అట్లనే ఎస్ఐ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒకసారి అడిగిన, మరి ఇట్లా చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్లో, మరి ఏదైనా ప్రాబ్లం అవుతుందా ఫ్యూచర్లో అంటే వాళ్ళు చెప్పినరు అటువంటిది ఏం ప్రాబ్లం కాదు అని. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకు ఎవరైతే ఈ పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో, మనకు తెలుసు పోలీసుగా సెలెక్ట్ అయ్యేటటువంటి అభ్యర్థి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా క్రమశిక్షణతోటి కూడుకున్నటువంటి డిపార్ట్మెంటు. వాళ్ళకు ఒక సపరేట్ వస్త్రధారణ ఉంటుంది, డ్రెస్సెస్ ఉంటాయి, ఇష్టం ఉన్నట్టు ఉండనీకి వీలు లేదు, ఈవెన్ హెయిర్ స్టైల్ కూడా. అటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి డిపార్ట్మెంట్లో చేరబోతున్నందుకు రాసేటటువంటి పరీక్షలో మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి కదా. సో అటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోండి. సో టాటూస్ గురించి నో ప్రాబ్లం, మనకు ఎక్కడ ఇబ్బంది కాదు, కాకపోతే మీరు జాగ్రత్తగా ఉండండి, డిసిప్లిన్గా ఉండండి అని చెప్తున్నా అంతే. అట్లాగే మనకు కంటికి సంబంధించి కూడా మరికొంతమంది అడిగారు. సో కంటి అంటే దృష్టి లోపాలు ఉన్నటువంటి వ్యక్తులు పోలీసు నియామక పరీక్షలకు ప్రయత్నం చేయకపోవడమే ఉత్తమము. నేను ఇక్కడ ఎవరిని కించపరచట్లేదు, అట్లాగే ఎవరిని డిస్కరేజ్ చేయట్లేదు. ఒకసారి పోలీసు నియామక పరీక్షకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసినట్లయితే మీకే అర్థమవుతుంది, నేను అక్కడ కొత్తగా సృష్టించింది ఏం లేదు, నోటిఫికేషన్లో ఉన్న విశేషాలు మీకు తెలుపుతున్నా అంతే. సో అట్లాగే నడవడం సమస్య ఉన్నవాళ్ళు కానివ్వండి, దృష్టి లోపం ఉన్నటువంటి వారు, ఇటువంటి శారీరక వైకల్యం ఉన్నటువంటి వారు పోలీసు నియామక పరీక్షలకు ప్రయత్నం చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మెడికల్ టెస్ట్కి కానీ అటు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఎఫ్బిఓ రిజల్ట్ గురించి ఒక లేటెస్ట్ న్యూస్, రానున్న 10-15 రోజులలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫలితాలు రాబోతున్నట్లు గంటా చక్రపాణి గారు V6కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది. ఈ ఎఫ్బిఓ రిజల్ట్తో పాటు టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించి కూడా మొత్తం ప్రాసెస్ని కంప్లీట్ చేయబోతున్నట్లు సమాచారము. ఈ మొత్తం రిక్రూట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 మరియు గ్రూప్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లు గంటా చక్రపాణి టీఎస్పిఎస్సి చైర్మన్ గారు V6కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది. సో ఇది ఈరోజు వీడియోలో మనం చర్చించుకున్న విశేషాలు. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.